హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీని హుస్సేన్ సాగర్ లో రెండో రోజు కూడా నిమజ్జనం కొనసాగుతుంది. భారీ గణనాథులు వినాయక సాగర్ లో గంగమ్మ ఒడికి చేరేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గణనాథులు పెద్ద సంఖ్యలో తరలడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో గణనాథులు తరలి వస్తున్నారు. మన విజువల్స్లో చూస్తున్న ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎన్టీఆర్ మార్గ్ వద్ద భారీ సంఖ్యలో గణనాథులు తరలి వస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో పెద్ద పెద్ద గణనాథులు టస్కర్ల మీద వస్తున్న పరిస్థితి. ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉందో ఎన్టీఆర్ మార్గుకున్న రెండు దారులలోనూ వినాయకులు బారులు తీరున్నారు. మన విజువల్స్లో చూస్తున్నాం పెద్ద సంఖ్యలో గణనాథులు తరలి వస్తున్నారు. ఈరోజు కూడా వేల సంఖ్యలో గణనాథులు నిమజ్జనం అయ్యే పరిస్థితి అయితే ఉంది. నిన్న ఉదయం ఏదైతే శోభాయాత్ర ప్రారంభమైనప్పటికీ కాస్త నెమ్మదిగా శోభాయాత్ర సాగుతూ వస్తుంది. ఎందుకంటే వర్షంతో పాటు అన్ని రకాలుగా ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఇక్కడ కూడా నిమజ్జనం ఎప్పటికప్పుడు అధికారులు చేస్తున్నప్పటికీ వర్షం కాస్త ఇబ్బంది గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న సాయంత్రం నుంచి ఒక్కదాటిగా పెద్ద పెద్ద గణనాథులు రోడ్లపైకి వచ్చాయి. అయితే ఒక్కసారిగా గణనాథుల భారీ ర్యాలీ నేపథ్యంలో వాహనాల రాక కూడా నెమ్మదిగా సాగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగానైతే ఎన్టీఆర్ మార్గ్ వద్ద గణనాథుల శోభాయాత్ర మనం చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో గణనాథులు ఎన్టీఆర్ మార్గ్తో పాటు అటు నక్లెస్ రోడ్డు ఒకవైపు ట్యాంక్ బండ్ మీద కూడా భారీ సంఖ్యలో బారులు తీరాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ మూడు రహదారులపైన ఉన్న భారీ క్రేన్ల ద్వారా గణనాథులను నిమజ్జనం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. భారీ గణనాథులు పెద్ద సంఖ్యలో ఏదైతే టస్కర్ల మీద ముస్తాబ్ చేసిన దాంట్లో గణనాథులను తీసుకొస్తున్న పరిస్థితి. ఏదైతే నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. మనం చూస్తున్న విజువల్స్లో గణనాథుని గంగమ్మ ఒడికి చేరుస్తున్న విజువల్స్ను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ జిహెచ్ఎంసి అధికారులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు కూడా చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు ఏదైతే గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాథునితో పాటు ఆ పక్కనే ఒక బోటును కూడా ఏర్పాటు చేశారు. ఆ బోట్లో గజ ఈతగాళ్లతో పాటు రెస్క్యూ టీం కూడా అక్కడ ఉన్న పరిస్థితి. ఏమైనా ఆటంకాలు అవరోధాలు ఏర్పడితే గజ ఈతగాళ్ల సహాయం పొందే విధంగా అక్కడ బోట్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంతేకాదు నక్లెస్ రోడ్లో కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో నక్లెస్ రోడ్లో కూడా భారీ గణనాథులను గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉన్నారు. గంగమ్మ ఒడికి చేర్చిన తర్వాత ఏదైతే వినాయక ప్రతిమలకు సంబంధించిన వ్యర్థాలతో పాటు ఇక్కడికి పూజలు నిర్వహించిన తీసుకొచ్చిన వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసి సిబ్బంది అటు అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉన్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. అంతేకాదు ట్యాంక్ బండ్ పైన కూడా బారులు తీరిన పరిస్థితి. గణనాథులు పెద్ద సంఖ్యలో భారీ గణనాథులు ట్యాంక్ బండ్ పైన బారులు తీరారు. భారీ క్రేన్ల సహాయంతో ఎప్పటికప్పుడు నిమజ్జనం జరుగుతున్నప్పటికీ అయినా ఇంకా గణనాథులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కిలోమీటర్ల మేర ఇంకా విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కూడా ఇప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా పదివేల వరకు విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. హ్యాబిట్స్ లిబర్టీ మీదుగా ఇటు ఎన్టీఆర్ మార్గు అటు ట్యాంక్ బండ్ అటు నక్లెస్ రోడ్ వైపు మూడు మార్గాల్లోకి గణనాథులను తరలిస్తూ ఉన్నారు. ఈ మూడు మార్గాల్లో ఉన్నటువంటి భారీ క్రేన్ల సహాయంతో గణేష్ నిమజ్జనం అయితే సాగుతుంది. భారీ గణనాథులు తరలి వస్తున్న క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా ఎప్పటికప్పుడు నిఘా పెడతా ఉన్నారు. సీసీ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగానైతే జిహెచ్ఎంసి అధికారులు కూడా ఇక్కడ మొత్తంగా నిన్న ఉదయం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా శ్రమిస్తూనే ఉన్న పరిస్థితి. అటు ట్యాంక్ బండ్లో వేసిన విగ్రహాల వెలికితీత ఎందుకంటే ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని వెలికితీయడంలో శ్రమిస్తూనే ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం భారీ గణనాథులకు సంబంధించిన ప్రతిమలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఈ ఒడ్డున వేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వద్ద కొనసాగుతున్న తాజా పరిస్థితి. ఇంకా ఈ గణేష్ నిమజ్జనం రెండో రోజు కూడా ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఓటు స్టూడియో.